రాయలసీమ బ్యాక్డ్రాప్ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు బాలకృష్ణ సవరసింహారెడ్డి నరసింహనాయుడు చిత్రాల తర్వాత రాయలసీమకు బాలకృష్ణ సినిమాలకు మధ్య విడదీలేని అనుబంధం ఏర్పడింది హిందూపూర్కు ఎమ్మెల్యేగా కూడా కావడంతో తన సినిమాల బ్యాక్డ్రాప్ ఏదైనా కొన్ని సీన్స్ సీమలో తీసేందుకు బాలకృష్ణ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఆయన తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాయలసీమలోనే జరుగుతోంది గోపిచంద్మల్లేని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు గత కొన్ని రోజులుగా కర్నూలు జిల్లాలో యాగంటి కొమ్మ చెరువు పుడిచెర్ల ఓర్వకల్లుతో పాటు ఎయిర్పోర్ట్లోనూ షూటింగ్ జరుగుతోంది అయితే తాజాగా షూటింగ్ను కర్నూలుకు షిఫ్ట్ చేశారు సోమవారం నుంచి కొండారెడ్డి బురుజు మౌర్య హోటల్ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు అక్కడ కీలకమైన సీన్స్ని తీస్తున్నట్టు అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్ రేపటితో ఈ షెడ్యూల్ పూర్తవబోతున్నట్లు తెలుస్తోంది ఇక షూటింగ్ అప్డేట్తో పాటు బాలకృష్ణ కొత్త లుక్ను కూడా రిలీజ్ చేశారు రక్తం చెందిస్తోన్న పెద్ద కత్తి పట్టుకొని వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్లో సీరియస్గా కనిపిస్తున్నాడు బాలయ్య ఆయన కెరీర్లో ఇది నూట ఏడవ చిత్రం ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇక రాయలసీమ బ్యాక్డ్రాప్ ఈ సినిమాలో ఉండడంతో ఖచ్చితంగా సినిమా ఓ రేంజ్లో ఉండబోతోందని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన బాలయ్య సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి ఆ సెంటిమెంట్ ప్రకారం ఎన్బికే వన్ జీరో సెవెన్ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమంటున్నారు అభిమానులు ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో మలయాళ అగ్ర హీరో దునియా విజయ్ విలన్గా పరిచయం కాబోతున్నాడు వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషించబోతోంది